తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమంజనం నిర్వహించింది టిటిడి. ఏడాదిలో 4 సార్లు తిరుమంజనం నిర్వహించటం ఆనవాయితీ. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం శ్రీవారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేస్తారు. తిరుమంజనం సందర్భంగా వీఐపీ దర్శనాల్ని రద్దు చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల టెంపుల్ ప్రాంగణం, పోటుగోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ని వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయమంతటా చల్లుతారు. తర్వాత స్వామివారి మూల విరాట్ను కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ కార్యక్రమం తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి కోసం ఆన్లైన్లో ఇప్పటికే 2,20,000 టికెట్లను విడుదల చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టైం స్లాట్ విధానంతో భక్తులు క్యూలో గంటల తరబడి నిలబడే పరిస్థితి ఉండదన్నారు. తిరుపతి కేంద్రంగా సర్వదర్శనం కోసం టోకెన్ల కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 1 జనవరి సర్వదర్శన టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు ఈవో సింఘాల్. ఈ సంవత్సరం